హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది నిన్నటి రోజు వార్తా దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీటీడీ ఆలయాల్లో గాని విద్యా సంస్థల్లో కానీ సమాచార కేంద్రాల్లో గాని చాలా వరకు పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట చాలా విభాగాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ అనేది కొన్ని సంవత్సరాలుగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే జరగలేదన్నమాట చాలా రోజుల నుంచి ఖాళీ అయితే ఏర్పడడం జరిగింది ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అటు ప్రభుత్వం ఇటు టీటీడీ ధర్మకర్తల మండలి కానీ దృష్టి పెట్టడం లేదనేసి పత్రికాముఖంగా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఏడాది క్రితం మాత్రం ఒకటి రెండు మీటింగ్లు అయితే ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసుకోవడం జరిగింది టీటీడీ ఆలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి కూడా అప్పట్లో చెప్పడం జరిగింది చాలా పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయని కూడా అప్పట్లో పత్రికల్లో అయితే సమాచారం రావడం జరిగింది అదే మీటింగ్ లోనే స్థానికులకు కూడా డె ఐదు శాతం కోటా పోస్టులైతే కేటాయించాలనేసి కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది కానీ వరకు ఆ నోటిఫికేషన్లు అయితే విడుదల కాలేదు ఫ్రెండ్స్ ఏం జరిగిందో ఏమో కానీ నోటిఫికేషన్స్ విడుదల కాలేదు ఇంకా అప్పటి నుంచి చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి అలాగే ఈ కోవిడ్ కారణంగా చాలామంది ఉద్యోగులు కూడా మరణించడం జరిగింది ఆ పోస్టులు కూడా ఖాళీలు ఏర్పడ్డాయి అప్పటికే చాలా పోస్టులు ఈ విధంగా టీటీడీలో చాలా వరకు ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఒకంత పని భారం కూడా పెరిగిందనేసి చెప్పుకోవచ్చు కాకపోతే చాలా మంది నిరుద్యోగ బెడతలు కూడా చాలా రోజుల నుంచి టీటీడీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అనేసి ఎదురుచూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట కానీ నోటిఫికేషన్స్ మాత్రం విడుదల చేయలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ వచ్చేసి టీటీడీలో చాలా సంవత్సరాల నుంచే నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు అనేసి చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మాత్రం నోటిఫికేషన్స్ని విడుదల చేయలేదు గత ప్రభుత్వం కూడా ఎక్కువ భాగం టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం జరిగింది పర్మనెంట్ జాబ్స్ని అయితే భర్తీ చేయలేదన్నమాట కనీసం ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వమైన ఒకంత చొరవ తీసుకునేసి టీటీడీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి ని అటు నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటున్నారు అలాగే టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా కోరుకోవడం జరుగుతూ ఉందన్నమాట ఎందుకంటే కన్నా టీటీడీ ఉద్యోగులు కూడా పని భారం పని ఒత్తిడి పెరగడం వలన ఉద్యోగాల భర్తీ జరగాలనేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది అలాగే టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ధర్మకర్తల మండలికి అభ్యర్థులకు వెళ్లి ಧರ್ಮಕರ್ತಮಂಡ అభ్యర్థుల కాడికి వెళ్లిందుకు డిమాండ్ కూడా చేయడం జరిగిందనమాట డిమాండ్ చేసినట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది ఇప్పుడు ఉద్యోగాల భర్తీపై ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అనేసి కూడా సమాచారం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికైతే టీటీడీలో పర్మనెంట్ ఎంప్లాయర్స్ ఏడు వేల మంది అయితే పనిచేస్తున్నట్లు సమాచారం ఉంది కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చేసి పన్నెండు వేల మంది పనిచేస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట అలాగే టీటీడీలో ప్రస్తుతానికి వచ్చి ఏ ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే కన్నా ఇక్కడ ఇచ్చారు చూడండి టీటీడీ ఆసుపత్రులు విద్యా సంస్థలు కళ్యాణకట్ట అలాగే ఉద్యానవన విభాగం మ్యూజియం వైద్య ఆరోగ్యం ప్రెస్ రవాణా విభాగం సమాచార కేంద్రాలలో ఉద్యోగాల భర్తీ అవసరం ఉంది ఈ పోస్టుల అంచనా రూపొందిస్తున్నారు ఈ జాబితా తయారు చేసి గతంలోనే ప్రతిపాదనలు చేసి ఆమోదం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆమోదం కోసం సిఫార్సు చేయాలని భావించారు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది కూడా ఇప్పుడు సంశయంగా మారింది రెండు దశాబ్దాలుగా భర్తీ కాని పోస్టులు ఈ ఏడాది అయినా భర్తీ అవుతాయని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే అటెండర్ స్థాయి నుంచి డిప్యూటీ ఈవో హోదా వరకు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదవి విరమణ చేసిన వారి స్థానంలో నూతన వారిని నియమించకపోగా ఉన్న వారితోనే పాలన సాగిస్తుండటం కొసమెరిపోనేసింది వార్తా దినపత్రికలు అయితే ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట టీటీడీ హాస్పిటల్స్లో కావచ్చు అలాగే విద్యా సంస్థల్లో కావచ్చు కళ్యాణ కట్ట కావచ్చు మ్యూజియం సంబంధించి రవాణా విభాగం సంబంధించి సమాచార కేంద్రాలలో కావచ్చు ఈ విధంగా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ పోస్ట్ కూడా అప్పట్లో పత్రికల్లో గతంలో లాస్ట్ ఇయర్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి కూడా అప్పటి చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా అప్పట్లో పత్రికల్లో అయితే రావడం జరిగిందనమాట ఇప్పటికైనా ప్రభుత్వం ఒకంత చొరవ తీసుకునేసి టీటీడీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తారనేసి ఆశిద్దాం రాబోయే జాబ్స్ క్యాలెండర్లో ఈ టీటీడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉంటాయని కూడా ఆశిద్దాం ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా గానీ లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి